హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎంపీ స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టేక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే వాట్సాప్లో వచ్చినటువంటి న్యూ అప్డేట్స్ గురించి, ఒక 2 అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా మరి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, అందుకన్నా ముందు మా యొక్క స్వామి టేక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్తో కొలాబరేట్ అయినటువంటి ఛానల్స్ గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్, ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. ఈ యొక్క ఛానల్ని శ్రీక మీర్ భాషా గారు రన్ చేస్తూ ఉంటారు. సెకండ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్, ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఛానల్ రన్ చేసినటువంటి వ్యక్తి జ్ఞానేశ్వర్ గారు. అలాగే థర్డ్ వన్ సాగర్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్, ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ అండ్ మొబైల్ ట్రిక్స్ అండ్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఛానల్ని రన్ చేసినటువంటి వ్యక్తి సాగర్. ఈ యొక్క 3 ఛానల్స్ లింక్స్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి క్లిక్ చేసి వీడియోస్ వాచ్ చేసి ఈ యొక్క ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు ఫ్రెండ్స్. అయితే ఇక ఈరోజు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దాని కొరకు నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వాట్సాప్ డబుల్ టాప్ చేస్తున్నాను. ఓకే, వాట్సాప్ లాక్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ అయితే స్వైప్ చేద్దాం. ఆ యొక్క 2 అప్డేట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మెసేజ్ని సెలెక్ట్ చేసినప్పుడు వాట్సాప్లో రియాక్షన్స్ అని ఒక అప్డేట్ వచ్చింది. అది మీ అందరికీ తెలిసిందే. ఈ యొక్క రియాక్షన్ అప్డేట్లో ఇంకొక అప్డేట్ వచ్చింది, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మరి మనం లెఫ్ట్ అయితే స్వైప్ చేద్దాం. ఇక్కడ డబుల్ టాప్ లాంగ్ ప్రెస్ చేస్తే రియాక్షన్స్ ఓపెన్ అవుతాయి కదా, ఇది మీ అందరికీ తెలుస్తుంది. దీంట్లో ఇంకో అప్డేట్ రావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్డేట్ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ డబుల్ టాప్ లాంగ్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ థమ్స్ అప్ ఓపెన్ అయింది. ఇప్పుడు మరి రైట్ స్వైప్ చేద్దాం. రెడ్ హార్ట్ ఈ యొక్క ఎమోజీ వచ్చింది. ఫేస్ విత్ ఓపెన్ మౌత్, క్రయింగ్ ఫేస్ ఇలా వచ్చినాయి. ఫోల్డెడ్ హ్యాండ్ ఈ యొక్క 5 or 6 రియాక్షన్స్ చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మరి ఇంకోసారి రైట్ స్వైప్ చేద్దాం. మోర్ రియాక్షన్స్, ఇంతకు ముందు మోర్ రియాక్షన్స్ అనే ఆప్షన్ అయితే లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ఇదేమిటంటే ఈ ఆప్షన్, మోర్ రియాక్షన్స్ మీద ట్యాప్ చేస్తే ఎమర్జెన్సీ ఏ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కీబోర్డ్తో పాటు అవి వస్తాయి అన్నమాట. అవి చూసుకోవచ్చు. అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కాకుండా ఇంకా మోర్ రియాక్షన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక మెసేజ్ని సెలెక్ట్ చేసి రిప్లై ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్ట డబుల్ టాప్ లాంగ్ ప్రెస్ చేసేసి బ్యాక్ వచ్చేసి ఇట్ట సెలెక్ట్ అయింది అనుకుంటున్నారు, కానీ ఈ యొక్క మెసేజ్ అయితే సెలెక్ట్ అవ్వట్లేదు. ఇటువంటి మిస్టేక్స్ చాలామంది చేస్తున్నారు, అందుకనే ఇప్పుడు నేను దీంట్లో చెప్పడం అయితే జరుగుతుంది. బ్యాక్ వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇట్ట వచ్చేసేది ఈ యొక్క మెసేజ్ అయితే సెలెక్ట్ అయ్యింది, సెలెక్ట్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు మరి మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ అనమాట పైన మోర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ మోర్ ఆప్షన్ బటన్ ఉంది. ఇప్పుడు మరి మనం ఏం చేద్దామంటే లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం. ఫార్వర్డ్ ఇక్కడ ట్యాప్ చేస్తే ఫార్వర్డ్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసిన మెసేజ్ని. డిలీట్ ఇక్కడ డిలీట్ అయితే చేసుకోవచ్చు. స్టార్ అంటే మీకు మెసేజ్ ఏమైనా స్టార్ చేసుకోవచ్చు. రిప్లై 1 అంటే 1 మెసేజ్ అయితే సెలెక్ట్ చేశారనమాట. ఇప్పుడు ఒకసారి రైట్ స్వైప్ చేద్దాం. రిప్లై ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి మెసేజ్ సెలెక్ట్ చేసిన మెసేజ్కి రిప్లై అయితే ఇవ్వచ్చు. అప్పుడు రిప్లై అయితే వెళ్తుంది ఫ్రెండ్స్, మీరు ఏ మెసేజ్ అయితే సెలెక్ట్ చేశారో. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ నావిగేట్ అప్ వచ్చింది. ఇక్కడ కీబోర్డ్ కూడా ఓపెన్ అయింది ఫ్రెండ్స్, అంటే ఒక మెసేజ్ని మనం సెలెక్ట్ చేసామని అర్థం అనమాట. ఇప్పుడు మెసేజ్ టైప్ చేసి మీరు ఏ మెసేజ్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ యొక్క మెసేజ్కి రిప్లై అయితే ఇవ్వచ్చు అనమాట. నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మనం రియాక్షన్స్ ఒక మెసేజ్ని సెలెక్ట్ చేసి మోర్ రియాక్షన్స్ ఎలా ఇవ్వాలి, అలాగే ఒక మెసేజ్ని సెలెక్ట్ చేసి మనం రిప్లై ఎలా ఇవ్వాలి, ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మా యొక్క వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి యూజ్ అయితే అనుకుంటే కనుక షేర్ చేయండి, అలాగే మీ యొక్క సోషల్ మీడియా ఆల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మా యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కన క్యాన్సిల్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్ ఇస్తారా. అందరికన్నా ముందే మా యొక్క వీడియోస్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు మాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా సరే కామెంట్ రూమ్లో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.